శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి April 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో ఉన్న రాహు యొక్క గుజుడు యొక్క ప్రభావము, సప్తమంలో కేతు యొక్క ప్రభావము, భాగ్యస్థానంలో చూసినసరికి శని ఏప్రిల్ గురుడు యొక్క ఆ ప్రభావము, అలాగే వృషభానికి చూస్తే లాభస్థానంలో మనకి ఏంటంటే రవి బుధుడు ప్లస్ శుక్రుడు ఈ మూడింటి యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారికి మనం చూసినసరికి ఏంటంటే ఈ యొక్క కుజుడు రాహు రాశిలోనే ఉండడం అనేది ఓ రకంగా చెప్పాలంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటుంది. ఒక మాయకు అమ్ముతుంటుంది, ఒక రోషం పుట్టుకొస్తుంది, మేము ఎందుకు చేయాలని సాధన చేయగలిగితే సక్సెస్ఫుల్ అవుతాం కదా అని ఒక పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి కనబడుతుంటుంది, ఎందుకంటే గురుబలం వలన. కానీ ఇక్కడ మళ్ళా కుజుడు ఏంటంటే అగ్నితత్వం దాన్ని మళ్ళా పాడు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటాడు. సో మనకి ఇక్కడ మళ్ళీ వృషభ రాశి వారు కూడా నిదానమే ప్రధానం అన్నట్టుగా వెళ్ళడం అనేది చాలా అవసరం పడుతుంది. అక్కడ కుజుడు ఉన్నంతకాలం ఏంటంటే ఈ అగ్నితత్వం గల కుజుడు ఏదో రకంగా బర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కొంత మనకు వచ్చే లాభాన్ని ఎంతో కొంత బర్న్ చేస్తుంటాం కూడా. అంచేత మన లాభాన్ని మనం తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఆతిచూతి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది కూడా. చదువుకునే విద్యార్థులకి మాత్రం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాహు కుజుడు కాంబినేషన్స్లో ఒకవేళ రాహు యొక్క అనుగ్రహం కలిగితే డెఫినెట్గా విదేశాలు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అది మెడికల్ రంగం అనుకోండి, లేకపోతే ఇంజనీరింగ్ రంగం అనుకోండి, ఎంఎస్ అనుకోండి, లేకపోతే హైయర్ స్టడీస్ ఆఫ్ పీజీ అనుకోండి, దేనికైనప్పటికీ ఈ విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మాత్రం 100% సక్సెస్ఫుల్ అనేది రాహు యొక్క ప్రభావంలో జరుగుతుంది. అలాగే ఇక్కడ గురు యొక్క అనుగ్రహం కూడా ఉంది, గురు దృష్టి కూడా వృషభ రాశి మీద పడి ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పాయింట్లో కూడా ఒక గురు యొక్క బ్లెస్సింగ్స్ అనేది కనబడుతుంది. కాబట్టి ముందంజు వేయడానికి వాళ్ళు చేసే ఉద్యోగ వ్యవహారం కొండి, చదువుకునే విద్యార్థులు చదువుకునే దాన్ని చేసే మార్గం అనుకోండి, ఏదైనా ఈ 100% సక్సెస్ అనేది మనకు వృషభ రాశి వారికి కనిపిస్తుంది. అలాగే వాళ్ళకి సప్తమంలో ఉన్న కేతు యొక్క ప్రభావంలో కూడా కేతు రాహువులు వీళ్ళకి ఉచ్చస్థితులు ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉండడము, మంచి ఫలితాలు రావడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇద్దరి మీద అన్యోన్యత ఎటువంటి లోపం ఉండదు. ఏదైనా కలిసికట్టుగా వాళ్ళు చేయాలనుకున్న పనిలో సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే భాగ్యంలో ఉన్న శని కూడా ఉన్నాడు, గురువుతో పాటు శని కూడా ఉన్నాడు. భాగ్యం రాజ్యాధిపతి, ఈ లగ్నానికి విపరీత రాజ్యం ఇచ్చే శనీశ్వరుడు భాగ్యంలో సొంతంలోనే ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా న్యూట్రల్గానే పనిచేస్తాడు. లాభంలో ఉన్న శుక్రుడు రాజ్యోగం ఇచ్చినప్పటికీ కూడా రవితో కలిసి ఉన్నాడు కాబట్టి సగభాగం ఇస్తాడు. బుధుడు కూడా లాభంలోనే ఉన్నాడు, అంచేత అవి కొత్త వ్యాపారాలు చేసే ప్రయత్నాల్లోని ఒక శ్రీకారం చుట్టగలిగితే సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఏదైనప్పటికీ వృషభ రాశి వారికి 15 రోజులు ఒక అద్భుతమైన మార్గం కనిపిస్తోంది. ఇలా ఉన్నప్పటికీ కూడా స్టీలు, సిమెంట్, ఐరన్, ఆటోమొబైల్స్, అలాగే పెట్రోల్ బంప్స్, క్రూడ్ ఆయిల్స్, స్క్రాప్ బిజినెస్, స్పెక్యులేషన్ చేసేవాళ్ళు మాత్రము డెఫినెట్గా కొంత ప్రాఫిటబుల్గా ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక చక్కగా మంచి ప్రాఫిటబుల్ కనబడే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్స్ రన్ చేసేవాళ్ళు, కార్మికుల కంటే రైతాంగానికి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఈ 15 రోజుల్లో కనబడుతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక 10% బెనిఫిట్గా కనబడుతుంది. వీటినన్నింటి కూడా ఇంకొంచెం యోగంలో తీసుకెళ్ళడానికి చేసే మార్గంలోని ఈ వృషభ రాశి వారు చండీ మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే కొన్ని దోషాలు, భాగ్యంలో ఉన్న శని యొక్క ప్రభావం కానీ దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని అధిగమించి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.